బిగినింగ్ ఒక మొదలు అనేది ఉంది. అలాంటిది మీరు ఇన్ని ఇయర్స్ పొలిటికల్ లైఫ్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఒక కొత్త బిగినింగ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అన్ ఎమ్మెల్యే? గురించి చట్టసభలో అడుగు పెట్టాలనుకున్నాం, ఓ లక్ష్యంతో ముందుకు సాగే క్రమంలో అనేక గ్రామాల్లో ప్రజలు కలవడం, ప్రజల సమస్యలలో మమేకం కావడం, ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో వారధిగా అనేక పోరాటాలు చేయడం, అవకాశం ప్రజలందరూ కూడా చక్కటి అవకాశం ఇవ్వడం, చట్టసభలో అడుగుపట్టడం, ఇది ఒక ఆనందకరమైనటువంటి అంశం మొదలనుభూతిగా చెప్పచ్చు. నేను నాలుగు గెలిచి రోజు కూడా ఈ గెలుపు అప్పటిది కాదు, నేను ప్రజలందరినీ ఎమ్మెల్యే పదవి వేల నియోజకవర్గ ప్రజలకే ఎంపిక చేశాను. ఇక రాబో రోజుల్లో వేల నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ అభివృద్ధి పదవి తీసుకొని చెప్పే లక్ష్యంతో నా ఎమ్మెల్యే పదవి వేల నియోజక ప్రజలకే ఎంపిక చేశాను. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే పదవి మన హోదా చిహ్నంగా వాడుకుంటాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవి ద్వారా ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాలు లేకున్నా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు తీసుకురావడాలు కానీ, ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ ప్రాంత అభివృద్ధి సాగుండటమే కానీ త్రాగుండటమే కానీ, రోడ్లు బ్రిడ్జీలు వైద్యము విద్య దేవాలయ అభివృద్ధి కానీ టెంపుల్ పట్టణాభివృద్ధి కానీ చేయడం విఫలమైనటువంటి నా భావన. అందుకే ఎమ్మెల్యేగా గెలుపుతున్న తదుపరి ఈ ఎమ్మెల్యే పదవి వేల నియోజకవర్గానికి అంకితం చేస్తుంది, తద్వారా ప్రజల భాగస్వామ్యంతో బేరాడు నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి తీసుకొని ఆలోచన ప్రభుత్వం మరి నాకు చక్కటి అనుభూతిగా గెలుపొందడం అనేది ఇది చిరకాలకు కోరుకుంటున్నటువంటి ప్రజలు అందించదు కాబట్టి. ఇప్పుడు నా పైన బాధ్యత ఈ మధ్యలో నేను వారధి అన్న ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా అనేక ధర్నాలు చేసాం, దీక్షలు చేసాం, పాదయాత్ర చేసి మోటార్ సైకిల్ ర్యాలీ చేసిన వివిధ రకాల వినూత్న రీతిలో అనేక బంధులు పిలిపించినాం. నియోజకవర్గ సమస్యలే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి కార్యక్రమం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన కార్యక్రమం, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి వివిధ రూపాల్లో ప్రజలు ఎదుర్కొంటే పలు సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళని, ఈరోజు ప్రజలే మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఏ సమస్యలపై పోరాటం చేసినాం ఆ సమస్యలు మీకు పరిష్కారం చేసే దిశ గుంపు గ్రామాల సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేసిన బాధ్యత ప్రజలు మాకు పెట్టిన బాధ్యత మరింత పెరిగింది కాబట్టి ఒది ఉండి ప్రజా సమస్య పరిష్కారం చేయడం ముందు సాగు. ఒక్కసారి మీ బాధ్యత గురించి చెప్తారా మీరు, అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా ఉందా, లేకపోతే పొలిటిక్స్ అనేది మీరు చిన్నప్పటి నుంచే ఊహించుకున్నారా, మీ పేరెంట్స్ ఏం చేసేవారు, మీ స్కూల్ చైల్డ్హుడ్ ఎలా ఉంది? పదో తరగతి వరకు మా సొంత గ్రామం ఉద్యోగంలో చదువుకున్నా, తర్వాత ఇంటర్మీడియట్ కోరుట్లా, ఆ తదుపరి ఐటీ నిజామాబాద్ విద్యార్థి దశలోనే అక్కడ కార్యదర్శిగా అడ్మిట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఎందుకు అంటే ప్రశ్నించడం, అన్యాయం జరుగుతుంటే దానిపై నిలబడడం, గట్టిగా మాట్లాడడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఎవరికైనా ఇబ్బంది ఏంటంటే ఆగడం, అటు వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేది అలవాటైపోయింది. అది మాకు నా రాజకీయ కుటుంబం చూసిన వాడిని కాదు, మా తల్లి పోలీస్ పట్టెలు ఉండేవి. తర్వాత గ్రామంలో మాత్రం ఎక్కడ ఎవరి సమస్య వచ్చినా నిలబడేవాడిని, చూసేవాడిని, అది ఎందుకు వచ్చిందంటే చెప్పలేదు. ప్రజాసేవలు ఈ జీవితంలో ఈసారి బహుశా ప్రజా జీవితం ఉండాలనే ఆలోచన భగవంతుడు ఇచ్చిందని పూర్వజన సుకృతమా ప్రజాసేవలు రావడం జరిగింది. 85-86 ఐటీఐలో కార్యదర్శిగా, ఆ తర్వాత 86లో మా గ్రామానికి రాగానే 87లో మా గ్రామం చాలా పెద్దది, అప్పుడే 10,000 మంది ఉండే జనాభా. ఆ గ్రామానికి కాంగ్రెస్ పార్టీకి జనసేవకు ఇచ్చి ముందుకు పోయే క్రమంలో ప్రజలతో మమేకం కావడం, తిరుమలరావు గారిని నాకు తెలియని గ్రామంలో మాజీ సర్పంచ్, మా క్లాస్మేట్ ఫాదర్ వారు, అప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండడం పరిస్థితి, వారు నన్ను ప్రోత్సహించడం, వారు 87లో మండల పరిషత్ అధ్యక్షులుగా ఓడిపోవడం, తర్వాత 90లో జిల్లా పరిషత్ సభ్యుడిగా జనరల్కి వచ్చి వారికి టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, చొక్కరావు గారు అప్పుడు ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు బాధ్యులు ఉన్నప్పుడు వారు ఎంతమంది 87లో మండల పరిషత్ అధ్యక్షులుగా తిరుమలరావు గారు పోటీ చేశారు, వారికే జిల్లా పరిషత్ సభ్యుడిగా పోటీ చేయాలనేటువంటి అవకాశం కూడా వారు నాకు వద్దని చెప్పడం, వారితో నేను మమేకంగా ఉండడం రాజకీయ గురువు కాబట్టి
నేను పూర్తి చేస్తాను అన్నాడు. వాళ్ళకి అవకాశం ఉంటుంది, జిల్లా పరిషత్ కూడా నేను పేరు గెలుపొందడం జరిగింది. ఇక తర్వాత ప్రజలకు మెల్లగా మెల్లగా మన ప్రజల దేవుడు అని ఇంతకుముందే ఆయన అవకాశం ఇచ్చి ప్రజల మధ్యలో మెల్లమెల్లగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఉంటూ ముందుకు పోతూ ఈ స్థానం కావాలి. అంటే ఒక ఒక నాన్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మీ అంత మీరు ప్రశ్నించే ఒక సహజమైన మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూపించుకుంటూ రాజకీయాల్లోకి వస్తూ ఈరోజు ఎమ్మెల్యే కావడానికి ఎంతో లాంగ్ అండ్ స్ట్రగుల్ ఉండి ఉండొచ్చు కదా. ఎంతో అంటే మీరు చెప్పినంత సింపుల్గా ఉండకపోయి ఉండొచ్చు, ఎన్నో ఒడిదొడుగులు అయి ఉండొచ్చు కదా. అనేక స్ట్రగుల్స్ వస్తే ఆ స్ట్రగుల్స్ అన్ని కూడా అధిగమించిన అందులో ఏమైనా అవమానం లేదు. ఏ స్ట్రగుల్ వచ్చినా నేను ఆగిపోయా, ఆ స్ట్రగుల్ అనుభవిస్తూనే ఆ స్ట్రగుల్ అధిగమిస్తూనే ప్రజల మధ్యలో ఉంటూ ముందుకు పోయేటువంటి పరిస్థితిని తీసుకుంటాం. అంటే ఒక సమస్య వచ్చింది కదని చెప్పి అక్కడ ఆగలేదు, ఆ సమస్యను అధిగమించడానికి మరో సమస్య వచ్చినా ఆ సమస్యను అధిగమించడానికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసాం. ఎందుకో మొదటి నుంచి కొంచెం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాటుకొని పోవాలని చెప్పినటువంటి తత్వం అక్కడ ఆగిపోవడం ఆలోచించుకునేటువంటి వ్యక్తిత్వం కాదు. కొంచెం ధైర్యం ఎక్కువనే అధైర్యపడడం అనేది లేదు నా మనసులో. అది తప్పు దీనిపై మాట్లాడాలని చెప్పి అనిపిస్తే మాట్లాడేస్తాను. అటువైపు 100 మంది ఉండి ఒక్కడు ఒకవైపు ఉండి ఒకరి దగ్గర న్యాయం ఉందంటే ఒకరి తరఫునే మాట్లాడాలి. అది అది మొదటి నుంచి నాకు వచ్చిన నైజం. తర్వాత నాకు నేను ఆర్పణలో కూడా చూసుకుంటే నువ్వు మాట్లాడేది కరెక్ట్ అని ఆ అంశం మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు తర్వాత నాకు అన్నది వాస్తవం. అంటే దానివల్ల కూడా నాకు నాయకత్వ లక్ష్యాలు ప్రజలు గమనించమని చెప్పని ఆలోచన. అంటే నేను సమస్యను ఇట్టే పట్టేసేటువంటి వ్యక్తిత్వం సంపాదించుకున్నటువంటి పరిస్థితులలో ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో ముందుకు పోవడంలో ప్రజలు నన్ను గుర్తించాలని చెప్పిన ఒక భావన నాలో ఉంది. ప్రధానంగా అంటే ఇప్పుడు చెప్పచ్చో లేదు కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు పడ్డ ఇబ్బందులు కానీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ రాష్ట్ర స్థాయికి వచ్చే ఎదిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులు అనేక ఉన్నా నా మధ్యలోనే పెట్టుకో. ఎక్కడ కూడా వాటిని నాకున్న ఇబ్బందులు 10 మందిలో చెప్పుకునే ప్రయత్నం చేయను. ఎందుకంటే రాజకీయంగా ఎదిగిన కొద్దీ ఒదుగుండాలి. ఆ పాలసీని కూడా నేను పాటిస్తూ ముందుకు పోయినటువంటి సందర్భం మీరే అంటూ ఈ స్థాయికి వచ్చిన స్ట్రగుల్స్ అనేక ఉన్నాయి, అనేక స్ట్రగుల్స్ అనుభవించిన అది ప్రజలందరికీ కూడా తెలుసు. సరే కానీ ఒక విడివిడిగా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ యూత్ఫుల్ టైంలో ఇక్కడ నక్సల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేదా? అలాంటి టైంలో మీరు సోషల్ ఇష్యూస్ని సామాజిక సమస్యల్ని ఎలా అడ్రస్ చేయగలిగారు? అది అది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ పొలిటికల్ థింకింగ్ రాజకీయ? ఆ సమయంలో వారి భావాలు మా భావాలు ఒకేలాగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆ సమయంలో ఏదైతే మీరు అంటున్నట్టు నక్సల్స్ భావాలు నక్సల్స్ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అది జరిగిన క్రమంలో ఆ మా మైండ్ సెట్ కూడా ఆ విధంగానే ఉండే. కాకపోతే వాళ్ళేమో ఆయుధం ద్వారా అనే ఆలోచనతోటి నేనేమో ప్రజాస్వామ్యం బజాను. అంటే అప్పుడు వాళ్ళతో అంటే వాళ్ళ ఆలోచనను ఏకీపించిన వాడిగా కుదురుడు ఉండి అందులో అనుమానం లేదు అందరికి తెలుసు. కాకపోతే ప్రజాస్వామ్యయుతంగానే పనిచేయాలని చెప్పిన ఆలోచన వారి ఆలోచనలు మేము బయట ఉంటే అదే ఆలోచన కుదురుడు పనిచేసినాం. దానివల్ల కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఓ పక్కన కొన్ని సందర్భాల్లో పోలీసుతో కూడా వాళ్ళు మన వారికి వేయడం చెప్పడం, కొన్ని సందర్భాల్లో వీరితోని అది అయినప్పుడు కూడా లక్ష్యం ఒకటే ప్రాంత అభివృద్ధి పేద ప్రజల అభివృద్ధి కోసం పోతున్న క్రమంలో ఎక్కడ డివిజన్ రాదు. వాళ్ళకు మాకు మధ్యలో ఎక్కడ డివిజన్ రాదు. అక్కడెక్కడ ఒకటి రెండు సందర్భం వచ్చినా చర్చించుకున్నాం, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యాయి. కాకపోతే ఆ భావాజాలం కొంచెం ఎక్కువ మాకు ఈ ప్రాంతంలో ఎదిరించడం అనేది కూడా వాళ్ళని చూసుకుంటూ నేర్చుకున్నాం. ఓ పార్ట్ ఇంత వ్యక్తిగా మాకు ప్రశ్నించే తత్వం బై బర్త్ వచ్చిందా లేదా సమాజంలో జరుగుతున్న పోకడలను చూసి ఎందుకు నువ్వు ఈ సమాజంలో వ్యతిరేకించిన కొందరిని అంటే ఈ స్థాయి కావడానికి మేము ఎందుకు అంత చెల్లాకి ఉన్నారని చెప్పండి. ఇప్పుడు సమాజం చెప్పలేము కానీ ఏదో సందర్భంలో రివోల్ట్ కావడం వల్ల ప్రజలు మమ్మల్ని గుర్తించడం విద్యార్థి దశలోనే ఒక కార్యదర్శిగా అయిందంటే అప్పుడు ఏదో సందర్భంలో జరిగిన అన్యాయము లేకపోతే ఎందుకు నేను
నా సాటి మిత్రులకు సేవ చేయకూడదని చెప్పిన ఆలోచన ఆ కాలంలో వచ్చినట్టే కదా, పద్దెనిమిది 19 సంవత్సరాలు వచ్చిందంటే, అంటే ఏదో సందర్భం బట్టి జిల్లా పరిషత్ పోటీ చేసినప్పుడు కూడా ఒక సందర్భంలో ఒక అన్యాయం జరిగితే నాకు సంబంధం లేకుండా పోలీసులను ప్రశ్నించే క్రమంలో నన్ను ఒక మిత్రుడు పెద్దనాయకుడు కాబట్టి ఆ రోజు అనుకున్నాను అలాంటి వాడికి ఇలాంటి పనిచేసినప్పుడు ఒక సాయం తీసుకుంటున్నాం, మనమే ఒక్కరు ఎందుకు సాయం కాకుండా ఈ ప్రజలను ప్రశ్నించే వాడు ఉండకూడదు అని మొండి దాని కూడా వచ్చింది. అది కూడా ఓ రకంగా జిల్లా పరిషత్ పోటీ చేసాను కోసం నాకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఆ రోజు వారు జనరల్ సీట్లో పోటీ చేయడం నేను నాకు 22 సంవత్సరాలు అనుకున్నా 27 ఇయర్స్ జిల్లా పరిషత్ ఉండే అప్పుడు నాకు అసలు ఏ గ్రామం కూడా తెలియదు. ఇంకా మా గ్రామం తప్ప మిగతా గ్రామాలకు ఒక్క పట్టు లేదు. వీరే ఈ తిరుమలరావు గారిని మా రాజకీయ గురి అన్ని గ్రామాలు తీసుకెళ్ళి అందరు పరిచయం 1850 కోట్లు కోసం పొందుకున్న నాకు 2009 18 కోసం 14 తెలుసు. అంటే ఎందుకు అనేది చెప్పలేదు కానీ మొత్తానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి భావాలు కూడా మాకు కొన్ని వచ్చినాయి. అందుకే ప్రజలకు కొంచెం ఇతనికి అవకాశం ఇస్తే చేయగలుగుతుందని చెప్పి అనేది కాస్త ఆలస్యంగానైనా ప్రజల్లో గుర్తించే అవకాశం ఇస్తుందని చెప్పి ప్రజాస్వామ్యం గురించి మేము మాట్లాడినప్పుడు నేను మీ పొలిటికల్ కెరియర్ చూస్తే ఒక షైనింగ్ ఎగ్జాంపుల్ లాగా చెప్పచ్చు. ఏంటంటే మీరు ఒక నార్మల్ పొలిటికల్ నాన్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తూ ఇక్కడ ఉన్న సామాజిక వ్యవస్థలో హెచ్చు తగ్గులని ఎదిరించుకొని వాటిని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఫస్ట్ బీసీ లీడర్ లాగా మీరు ఇక్కడికి రావడం అనేది పొలిటికల్గా రాజకీయంగా ఒక మంచి ప్రజాస్వామ్యంతో ఒక మంచి ఎగ్జాంపుల్ అని ఇంకెంతో మంది స్ఫూర్తిదాయకం అని అనుకుంటున్నాను. దాని గురించి మీరు ఎట్లా ఆలోచిస్తారు? ప్రజలకు అదే చెప్పిన మధ్య తరగతి భావజాలం ఉన్న వాటి చేతిలో పదం మధ్య తరగతి భావజాలం ప్రజలకు లబ్ధి జరుగుతుందని చెప్పిన ఈ 10 సంవత్సరాలు పరిపాలన చూస్తే ఎక్కడెక్కడోలో వచ్చి కాంట్రాక్ట్ పని చేసింది మన దగ్గర. అంతకుముందు మన దగ్గర చిన్న చిత్ర పనులు ఎవరు చేసినా మన గ్రామాలకు సంబంధించిన నాయకుడు కాంట్రాక్ట్ తీసుకుని లబ్ధి పొందారు. అంటే నేను ఒక బీసీ నాయకుడిగా ప్రజలు గుర్తించి రోజు అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి అనుగుణంగా పనిచేయాలని చెప్పినటువంటి ఆలోచన ఈ రోజు తీసుకున్నది కాదు. అంతకుముందు నేను 95లో కూడా జనరల్లో గెలిచాను. 95 జిల్లా పరిషత్ గెలిచింది జనరల్. ఆ తర్వాత జడ్పి ఫ్లోర్ లీడర్కి అయినా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ అయినా ఆ తర్వాత మిసెస్ జిల్లా పరిషత్ మెంబర్ అయినా ఆ తర్వాత నేను మండలి ప్రెసిడెంట్ అయినా తర్వాత టెంపుల్ చైర్మన్ అయినా 2009లో ఎమ్మెల్యేకి వచ్చేవరకు వారి ప్రాబల్యం ముందు నేను 1800 ఎందుకంటే వారికి గత 50 సంవత్సరాలు పాతకపోయి గ్రామాలు మీరు అన్నట్టుగా నేను ఒక బీసీ అయిపోయినా వాళ్ళకి ఉన్నత వర్గాల సమస్య వాళ్ళే వాళ్ళంతవరకు పనులు చేసేది కాబట్టి గ్రామాలలో ప్రతి మంది తెలిసిన వారిగా 4 సార్లు నేను ఇబ్బంది పడ్డాను. 4 సార్లు ఓడిపోయాను. 4 సార్లు 2వ స్థానం ఉన్నా అయినా వెనక్కి పోలేదు. సరే అప్పుడు నేను వ్యాపారంలో నేను 87 నుంచి 95 వ్యాపారం ఉన్నాను. అప్పుడు కొనుక్కున్న భూములు అనేక ఉన్నాయి. వాటన్నింటి ధరలు వచ్చినాయి. సరే ఎన్నికలు ఓడిపోయింది వాటి నమ్ముకున్నా అయినా అదేపల్లి ఇక్కడ కూడా అదేపడుకుంటూ ముందుకుపోయాను. ఈరోజు మొదటి ఎన్నికలు కూడా ఉద్దండు అన్నట్టు అటువైపు ఇద్దరు కూడా ఉద్దండులే డబ్బుల వర్షం అటువైపు విచ్చలుడిగా కురుస్తున్నా. ఈసారి మా బిడ్డలు గెలిపించుకున్నాం బీసీ గెలిపించుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా మా బిడ్డ అనుకున్నాం మా సోదరుడు మా ఇంట్లో కుటుంబానికి నేను నిలబడ్డాను అంటే అందుకే నేను ఇద్దరు చెప్పినట్టుగా ఆ గెలుపు నా ఒక్కడిగా ఏందని చెప్పి వేళ నిలిపి నా ఎమ్మెల్యే పదవి చేశాను. ఇక్కడ ఒకటి ఏం చెప్పదలుచుకున్నది అంటే అన్ని వేళలు డబ్బు ఉపయోగపడుతుంది అంటే ప్రజా సేవ ఉన్నప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తెలియంది ప్రజల కష్టాల్లో ఉన్నాము వాళ్ళ మధ్యలో ఉన్నది గుర్తించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చింది పని భావన ఉంది. ఇది నేను ఏ విధంగా చెప్పాలో మీకు రీచ్ అయిందో లేదు కానీ నేనైతే కొట్టగలిగాను దానికి నాకు అంటే ఆ స్థాయికి రావడానికి ప్రజలు ఊహించడానికి ఊహించుకునే సమయం అందుకే పట్టిందో అని అనుకుంటున్నాను. సరే వాళ్ళని నీ కొట్టగలుగుతాడు అనేటువంటి భావన వచ్చేదని మేము గెలిపించిన ప్రజలన్నీ నేను అనుకుంటాను. డబ్బు లేకుండా ఆర్థిక శ్రీనివాస్ మాకు అండగా ఉంటాడు అనే భావన ప్రజలు ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన భావిస్తున్నాను. నేను కొంచెం ధైర్యం ఎక్కువ చెప్పాను. భయం అనేది లేదు. సమాజానికి భయపడతా ప్రజలకు భయపడతా వ్యక్తులకు భయపడతా నా తత్వం మొదలుచుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఏమైనా అనుకుంటున్నారో తెలిస్తే దాన్ని నేను తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ప్రేమతో నన్ను ఏమని చేసుకోవచ్చు మొదటి నుంచి కూడా ప్రేమ నేను ఉండదు. ఆ విషయంగా ప్రజలు కూడా గుర్తించడం నేను భావిస్తున్నాను. సరే
నేను ప్రజలంటే ప్రేమ ఎక్కువని భయం ఎక్కువని ప్రజల కోసం ఏదైనా చేయాలని చెప్పిన భావన వచ్చి గెలిపించండి నీ అనుకుంటుంది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నేను లోకల్ వాళ్ళు నాన్ లోకల్ చెప్పగలిగి నేను మీ బిడ్డను మీ మధ్యలోకి మీరు పిలిస్తే వస్తా, మీరు వస్తే కలుస్తా. వాళ్ళు వచ్చినప్పుడే కలవాలి, మీరు కలుద్దామంటే కలవరు అనేది విషయాన్ని కూడా నేను బాగా చెప్పగలిగిన ప్రజలు. అది కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాస్తవమే కదా వాళ్ళిద్దరు నాన్ లోకల్ మనోడు లోకల్ కాబట్టి అవకాశం ఇద్దామని చెప్పని ఒక్కటి పీసీ బిడ్డే కాబట్టి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ రైతు వారి బిడ్డ కూడా ఏకం కమ్మని పెట్టి ఈ బిడ్డ కోసం మనం ఇద్దరు గేమ్ కాకపోతే ఆలోచించమని పెట్టించి ఈ లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటే ఆరు గ్యారెంటీ అప్లై చేస్తామని చెప్పినప్పుడు గ్యారెంటీ కార్డు కూడా పంపించాం. ఇటు నా ఆలోచన విధానం, మరో కాంగ్రెస్ పార్టీ విధానం. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమం చెప్పాలి, రాజీవ్ గారి కానీ రైతు రుణ మాఫీ కానీ ఇందిరా బిడ్డ కానీ కోరుకోడు మాత్రమే కానీ అనేక అప్పుడు ఉపాధి ఆస్పత్రులు కానీ గరీబ్ అంటే ఒక విధానం కూడు ఉండాలి జాతీయ బ్యాంకులు జాతీయకరణ చేసి రాజ్యపాలను రద్దు చేసి ఏవైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి పేదలకు ఉపయోగపడి చేసినటువంటి ఇప్పుడు చెప్పడం ప్రజలు ఆకర్షిస్తాయి. ఇంకా వ్యక్తిగా నాకు జరిగిన నష్టం ఈరోజు బీసీ బిడ్డకి అవకాశం ఇద్దామని ఆల్టర్నేట్లు ఈ రాష్ట్రంలో నియంతృత్వం పరిపాలన ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసం కానీ తెలంగాణ పదవి ఆ పార్టీకి తీసేసి బీఆర్ఎస్ మారిన తర్వాత తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఇంకా తెగిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాదని కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంటారని వాళ్ళు కూడా ఇంకా నాకు న్యాయం జరిగిందని చెప్పి భావిస్తాను. దేశ రాజకీయాలన్నా రాష్ట్ర రాజకీయాలన్నా కులం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలో ఒక పర్ఫెక్ట్ పార్టీ అని మీరు అనగలుగుతారు కంపేరింగ్ టు అదర్ పార్టీస్, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాస్ట్ సెన్సస్ని ఇంప్లిమెంట్ చేస్తా అనేసి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా కాస్ట్ సెన్సస్ని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనేసి అంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు బీసీస్కి ఒక మంచి ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుందని నేను అనుకుంటున్నాను. 73-74 రాజ్యాంగాన్ని స్థానిక సభ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు, దానివల్ల అనేక మంది డిప్యూటీస్ లేరు ఎంపీస్ లేరు ఎంపీలు లేరు ఎంపీ చేయలేరు అందులో నుంచి చాలా మంది పికప్ ఎమ్మెల్యేలు ఎంపీ దాకా వచ్చేసింది దాని కార్యక్రమం రాజీవ్ గాంధీ గారు అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీకి నేరుగా నిధులు ఇవ్వాలని చెప్పని ఆలోచించుకుంటారు రాజీవ్ గాంధీ గారు. గ్రామాల్లో పూర్వీకి ఇబ్బంది కావద్దని జాతి ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర, వారు దేశానికి ఒక చక్కటి ఆదర్శ నాయకుడిగా ఉపయోగపడ్డది ఆ పాదయాత్ర చెప్పడంలో ఏమర్థం అనమాట. దాంతోపాటు మణిపూర్ నుంచి ముంబైకి రెండోసారి న్యాయయాత్ర, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర వారి యొక్క నాయకత్వ వక్షాలను పెంపొందించింది. దేశ ప్రజలకు కూడా మా కాన్ఫిడెంట్ నాయకుడు రాహుల్ గాంధీ దొరికినే చెప్పని ఆలోచిస్తున్నారు. ఆ రాహుల్ గాంధీ పాదయాత్ర మా తెలంగాణలో రోజు రావడానికి కూడా ఉపయోగపడదు అన్నమాట. మణిపూర్ నుంచి ముంబై వారి పాదయాత్ర ఆ సందర్భంలో వారు అన్నారు, దేశంలో మీ అధికారంలోకి వస్తే కుల గణన జరుపుతాం, ఎవరు ఇస్తా ఏంటో తెలుస్తాం, వారి తగ్గ రాజ్యాధికారాన్ని అందిస్తూ వారి దగ్గర ఆర్థికంగా ఎదగడానికి కోసం కూడా సహకారం అందిస్తారు. ఈరోజు మీ దానివల్ల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా ఇండస్ట్రియల్ పరంగా కూడా ఎదగడానికి కోసం ఉపయోగపడుతుంది, ఎవరు ఇస్తాయో తెలియదని చెప్పిన ఒక అంశం. దాన్ని ఈరోజు మీ తెలంగాణలో స్ఫూర్తిగా తీసుకుని మా ప్రభుత్వం మనమే ఎందుకు ఒక అడుగు ముందుకు వెళ్ళకూడదని మా బీసీ సంక్షేమ పొన్న ప్రభుత్వం గారి చేత త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొంది అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియాల్సిన పరిస్థితి. దీనివల్ల అంటే కుల గణన అనేది జరగవలసిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగింది మన దేశ స్వాతంత్రం రాకముందు జరిగిన కులగణన అంటే మళ్ళీ జరగలేదు, ఆ సందర్భం రాలేదు. వీళ్ళ పరిపాలన వల్ల మతాల పేరిట ప్రాంతాల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న సందర్భంలో ఈరోజు డిమాండ్ మొదలుకి వచ్చింది. ఈ డిమాండ్ తీసుకురావడం రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక రకంగా, అందుకే ఈరోజు నాకు తెలిసినప్పుడు తప్పనిసరిగా కులాల పరంగా మనకు సంఖ్య వస్తే వారిని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుని పోవడం కోసం
ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పండి. అందుకే ఈరోజు 16 కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు ముదిరాజ్ పద్మశాలి గంగపుత్రుడు యాదవ కుర్మ యాదవ యాదవ కొడుకు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీలలో కూడా 3 రకాలు ఈ విధంగా చెప్పుకుంటూ 16 కార్పొరేషన్ ఏర్పడేసింది. ఇదేం ఆశ్రమస్ వ్యవహారం కాదు. మేనిఫెస్టో పెట్టు గ్యారెంటీ ప్రవచిస్తాం చేసినట్టే రేపు భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలు సమన్వయం చేయాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం ఉంది. అంటే ఒక పక్కన మోడీనే ఒక బీసీ క్యాండిడేట్ అనేసి ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ అనేసి బీసీలకు మంచి పార్టీ బీజేపీ అన్నట్టుగా చెప్తున్న వాదనలో ఎంత బలం ఉందండి. నరేంద్ర మోడీ గారు వాళ్ళు మెడిసిన్ అభివర్ణిస్తారు మా అంటే మోదీని బట్టి. నేను అనుకుంటున్న ఆ మెడిసిన్ కూడా కాల పరిమితి ఉంటుంది ఎక్స్పైర్ అయ్యేటప్పుడు. నేను అనుకుంటున్నా ఈ ఎన్నికల్లో వారి పేరు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు అంటే నాకు రాజకీయ అవగాహన చెప్పినప్పుడు 85 86 నేను కార్యదర్శిగా పనిచేసిన ఇప్పుడు ఇంచుమించు 36 37 సంవత్సరాలుగా ఒక చరిత్ర తెలిసిన వాడిగా స్వయంగా ఇండియన్ ప్రజల సైకాలజీ భారతదేశ ప్రజలు కానీ మన ప్రాంత సైకాలజీ కలిగి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకాభిగ్రహం 30 నుంచి 40 సంవత్సరాలు పరిపాలించిన తదుపరి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారుతుంది. నరేంద్ర మోడీ కంటే ముందు చూస్తే 10 సంవత్సరాలు ప్రభుత్వం వేరే, అంతకంటే ముందు ప్రభుత్వం 10 సంవత్సరాలు ముందు వేరే. తర్వాత చూస్తే ఇక్కడ కూడా కేసీఆర్ గారు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజశేఖర్ గారు కులశేఖర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికంటే ముందు 15 చంద్రబాబు నాయుడు గారు దానికంటే ముందు మధ్యలో కాంగ్రెస్ తర్వాత టీడీ పెద్దగా ఉంది. ఏం చెప్తారు ప్రతి 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు కేసీఆర్ పక్కన పెట్టారు. దేశంలో కూడా మోడీ గారిని పక్కన పెడుతుందని ఆలోచన, దేశం కూడా పక్కన పెడుతుందని ఆలోచన. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు కానీ ఏం సాధించారు అని చెప్పండి. జన్ ధన్ ఖాతా ద్వారా ప్రతి పేదవాడి ఖాతాలు 14 లక్షల కూడా ఇస్తాము. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు 15 రోజులు 24 రైతుల ఆదాయం కూడా పెంచుతుంది. ఎక్కడ పెరిగింది ఆదాయం? రైతుల ఆదాయం ఎక్కడ పెరిగింది? ఎక్కడ కొత్త ప్రాజెక్టు తీసుకురాగలిగింది? మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కూడా వారు ఎటువంటి కనీసం వినడానికి కూడా రెడీగా లేదు. నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతులకు, ఇబ్బంది కాదు రైతులకు. సంవత్సరం తర్వాత క్షమాపణ కోరిండు భారత ప్రధానమంత్రి. అంటే మీరు మీరు పట్టిన కుందేలు 3 కాలు అనేటువంటి వాదంతో ముందుకు పోయేవారు. ప్రజలు కూడా ఒక స్థాయిలో నమ్ముతారు. నేను ప్రజల సైకాలజికల్ గుర్తు చెప్తున్నా, ఎట్లాంటి ఎన్నికల దగ్గర ప్రజలకు రేటింగ్ ఆ ప్రభుత్వం రేటింగ్ అనేటువంటి ఆలోచన ప్రజలు ముందుకుపోతారు. ఈ బీజేపీ రేటింగ్ అంటే మొదలు పెడతారు ఎట్లాంటి ఎన్నికల దగ్గరకు వస్తారు. ఎవరుకుంటారు మొన్న కేసీఆర్ 3వ సారి ప్రభుత్వం వస్తాను బిఫోర్ 10 డేస్ డ్రా పడిపోతూ వచ్చి ప్రజలు కాంగ్రెస్ పట్టే కట్టారు. ఎక్కడ కూడా దేశంలో కూడా ప్రజలు బీజేపీని గద్దె తీసుకొని చెప్పని ఆలోచన ఉంది. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, కుటుంబ పార్టీ అనేటువంటిది ప్రచారం దుష్ప్రచారం. పీవీ ప్రధానమంత్రి చేసింది శ్రీమతి సోనియా గారు, మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు ప్రధానమంత్రి చేసింది, రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉన్నా, ప్రియాంక గాంధీకి అవకాశం ఉన్నా, తనకి అవకాశం ఉన్నా రాలే. ఈరోజు మల్లికార్జున ఖార్గే ఏఐసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. అంటే మేము ప్రజల ప్రజా ఉపయోగం కోసం దేశ ప్రయోజనం కోసం ఎంతకైనా మేము పనిచేస్తామనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తిత్వం మేము బేసి జరుపుకోము. రాష్ట్రం చూసింది రేవంత్ రెడ్డి గారు రక్షణ 100 రోజులు సేవలు కనుమతి తీసుకొచ్చింది, 195 ఎకరాల రక్షణ భూములు కనుమతి తీసుకొచ్చింది. ప్రజెంటేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసిన ప్రెజెంటేషన్ కేంద్ర ప్రభుత్వం విన్నది, పార్లమెంట్ చక్కగా ఇచ్చింది. అంతకంటే ముందు మీరు ముఖ్యమంత్రి మీ పద్దెనిమిది కలిసిన అంటే ఎవరికి ఎందుకోసం కలిసినాం, మీ కవిత కోసం కలిసినాం, మీ కేటీఆర్ కోసం కలిసినాం, ముఖ్యమంత్రి కావాలి తప్ప ఎప్పుడు కూడా ప్రజల కోసం కలిసిన పరిస్థితి లేదు కావాలి. మీరు ఏమంటున్నంటే నాకు తెలిసిన మటుకు భారతీయ జనతా పార్టీ భ్రమం పోతాయి ప్రజలను చూస్తారు ఆలోచిస్తారని నేను నా ఆలోచన ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్. అది ఇప్పుడు 2024 ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ ఏ దేశంలో ఎలా ఉన్నా తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ ఫార్మిడబుల్గా ఉంది, మంచి పరిస్థితి మంచి బలంగా ఉంది. అలాంటప్పుడు ప్రధాన ప్రతిపక్ష అంటే అపోజిషన్ పార్టీ ఎవరు, బీజేపీ ఇస్తుందా గట్టి పోటీ లేదా బీఆర్ఎస్ ఇస్తుందా గట్టి పోటీ? ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజలు ఎందుకు పోటీయాలంటే మీ తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాను మా పార్టీ అన్న అసంటి పదాన్ని తీసేసి భారత రాష్ట్రానికి మారిన తర్వాత మీకు ఎందుకు ఓటేయాలంటే ప్రజలు ఆలోచించి మనం ఓటు వేయాలి.
ఇప్పిస్తారని అనుకో, ఎందుకు ఇది మీరు గెలిస్తే ఏం చేస్తారు, దానికి ఏ సంబంధం చెప్తారు ప్రజలు? కాబట్టి ప్రజలు అసలు మీరు ఏ సర్వ్ చేస్తే థర్డ్ ప్లేస్. సో ఆ విధంగా ఇప్పుడు బీజేపీ మనకు తర్వాత బీజేపీ అండి డబుల్ డిజిట్ థర్డ్ కాంగ్రెస్ డబుల్ డిజిట్ తప్పనిసరి 10-12 కూడా రావచ్చు. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆరోపణలతో 2G స్కామ్ అని ఆ స్కామ్ అని వాటి నిరాధారణ అంటే ఎటువంటి ఆధారం లేని వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపి కాంగ్రెస్ పార్టీని సెంటర్ నుంచి పక్కకు జరిపారు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రల్ బాండ్స్ వస్తున్నాయి కేసు ఉంది, లేదా రకరకాల రఫాయిల్ కేసు ఉంది, ఇన్ని కేసెస్లో కూడా కరప్షన్ క్లియర్గా ఉంది కదా, ఇది ప్రజలకు కనిపిస్తుందా, ఇది దీని యొక్క ప్రభావం ఎలా ఉంది ఇప్పుడు? ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఏదైతే రాజకీయ దగ్గర పార్టీ దగ్గర ఉన్న డబ్బు 20,000 కోట్ల పైచింది వాటి దగ్గర ఉంటుంది, భారతీయ జనతా పార్టీ దగ్గర 12,000 కోట్లు అన్ని పార్టీ దగ్గర అంటే ఎంత డబ్బును వాళ్ళు ఈ పని పనులు అడ్డు పెట్టుకుంటూ పార్టీ పనులకి తగ్గి చేసిరనే ఇక రాష్ట్రంలో 1,300 కోట్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 1,300 పైచిల్ కోట్లు చూసింది బాండ్ ఒకే రోజు 200 పైచిల్ కోట్లు మేఘా కన్స్ట్రక్షన్ చూపించి తెచ్చాయంటే దాని అర్థమైంది ఈ పరిపాలనను అవినీతి అక్రమాలకు కట్టబెట్టితే దెబ్బొచ్చింది తప్ప నిజంగా పార్టీ ప్రభుత్వం ఒక మేఘా కన్స్ట్రక్షన్ ఎందుకు ఇవ్వాలని సమాన్వయం అంటే అది కూడా అక్కడ కూడా అవన్నీ బయటపడుతుంది కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. కాబట్టే ఇండియా కూటమి అధికారంలో రావడానికి అవకాశం ఎక్కువ ఉంటాయనేది నా భావన. మనం లోకల్ పాలిటిక్స్ రీజనల్ పాలిటిక్స్ వస్తే ఇక్కడ కరీంనగర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, కరీంనగర్ ఎంపీ కాంటెస్ట్ ఎలా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చక్కటి అవకాశం ఇందులో అమానం లేదు. ఈరోజు మేము మధ్యలో చెప్పినటువంటి హామీలు ఏవైతే అమలు చేసి ముందు పోతున్నామో మహిళా తరుణ ఆర్టీసీ ఉచిత ప్రయాణం 10 లక్షల ఆరోగ్య ఫీజీ ఉచితం ఏదైతే పేదలకు అందిస్తున్నామో 500 రూపాయలు విస్తరించుకు అదే చేస్తున్నాము. ప్రతి నియోజకవర్గం 3,500 ఇంద్రమీలు ముందు తీసుకుంటారు, ఇంకా 600 ఎన్నికలు ప్రజలు ఒక నమ్మకం కలిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టి నడవాలని చెప్పని ఆలోచిస్తున్నారు. గతంలో ఉన్న బండి సంజయ్ ఏం చేసిందంటే అంతకుముందు వినోద్ కుమార్ ఏం చేసింది తగినంటే మధ్యలో వచ్చిన బుడ్డ ప్రభు ఏం చేసినట్టు ఉంది, పాస్పోర్ట్ కార్డు వచ్చింది, ప్రతి కర్మని చెప్పిన బయలుపడ్డది, కేంద్ర విద్యాలయాలు వచ్చినాయి, ఇక్కడ ఒక కార్యక్రమం కోసం ఒక హాస్పిటల్ వచ్చింది, ఈ విధంగా చెప్పుకుంటూ పున్న ప్రభు కొన్ని అభివృద్ధి కార్యక్రమం డిలీట్ చేయాలి. మీరు అయ్యం లేదండి. కాబట్టి ప్రజలు నాకు తెలిసినప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వైపు మూగు చూపించి పడినటువంటి అవసరం ఉంది. మీరు ఇటీవల ఏమంటారు డ్యామ్స్ రిపేర్ చేయాలని చెప్పినట్టుగా మీరు ఒక కోరికని అడిగారు. సో డ్యామ్స్ రిపేర్ చేయాలనేసి ఇక్కడ అంటే ఇక్కడ వాటర్ స్కేర్సిటీ అనేది ఉందా? ఈ 10 సంవత్సరాల్లో వాటర్ స్కేర్సిటీ కానీ నీటి కొరత కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కాలేదా గత 10 సంవత్సరాల్లో? ఈ అంశము ఇది మెట్ట ప్రాంతం బిఎం రోడ్ నియోజకవర్గం మా ప్రాంతం సముద్ర మొత్తానికి ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి సాగుని కావాలంటే ఎత్తిపోతుల ద్వారా రావాలని చెప్పి అనేది ఒక ఆలోచన. చేశారు గురువు రాష్ట్ర స్థాయిలో 1990 వరకు ఉన్నాం, గ్రామ స్థాయిలో మన తిరుమలరావు గారు నాకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంత సహాయపడతాడు, రాష్ట్ర స్థాయిలో ఎదుగుదలకు సహకారం అందించి రాజశేఖర్ గారు ప్రస్తుతం మళ్ళీ దేవేంద్ర గారు సహకారం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి రాజశేఖర్ గారి అనుబంధం ప్రజలందరూ తెలుసు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఒక అనుబంధం కూడా ప్రజలకు తెలుసు. ఆ క్రమంలో నేను అప్పుడు దేవస్థానం చైర్మన్ ఉన్నాను, ఎంపీగా ఉన్న చంద్రెడ్డి అప్పుడు ప్రజాపతం అనే ఒక కార్యక్రమం భాగంగా నాకు అవకాశం ఇచ్చింది ఇంకా రావడానికి. నేను ఇక్కడ చెల్లెలు మనం మల్లెల గ్రామంలో సభను ఏర్పడించాను. ఆ సభలో వారు ఒక ప్రకటన ఎల్ఎం పెళ్ళి స్టేజ్ 2 ఫేజ్ 1 ద్వారా 1,737 కోట్ల రూపాయలు వేరే నియోజకవర్గ ఆనాడు సిరిసిల్ నియోజకవర్గం మేము రావాలి. ఈరోజు ఆ రోజు సిరిసిల్ నియోజకవర్గం వేరే నియోజకవర్గం నేరలో ఉన్నాయి. దీనికి 95 ఎకరాలు సాగు సత్యప్రభు పని వేసి 1,737 కోట్లు మంజూరు చేశారు. 2009లో నేను ఎమ్మెల్యేకి 1,800 పేరు
పిల్లలు తప్పులు రాజశేఖర్ గారు మరణించి సీఎం గారు ప్రమాదం. ఒకవేళ వారు ఆనాడు మరణించి ఉండకుండా ఉండున్నా, లేదా నేను 2009 ఎమ్మెల్యేగా ఓడిపి ఉండకుండా ఉంటుంది, ఇప్పటికీ ఆ పథకాన్ని పూర్తి చేసేవారు నిధులున్నా పట్టించుకోలేదు. ఈ ప్రాంతాన్ని నీరు ఇస్తున్నారు ఆయన. మేము 2009 కంటే ముందే ఫాజుగారు ప్రాజెక్ట్ దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది, ఉద్రేవిలో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది, చెందూరుతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది, జోహర్తో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవాలి. తర్వాత మీరు ప్రధాన కాలం తప్ప ఉపకాలం కూడా కట్టలేదు. ఈరోజు నేను అసెంబ్లీలో మాట్లాడింది అదే. ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అయ్యేవాళ్ళు మా నియోజకవర్గానికి ఏదో 10 లక్షల కోట్లు, అందులో ఒక 15 నియోజకవర్గం కాస్త నీళ్ళు వస్తాయి, కోట్ల ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, కొంచెం తక్కువ ఎకరా. అది ఈరోజు పూర్తి చేసుకున్న అవసరం ఉందని చెప్పంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్మల శాఖ మంత్రులు మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు అది పూర్తి చేసి అధికారులకు ఆదేశించి అసెంబ్లీ పిలిచినప్పుడు నేను మాట్లాడింది కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఈ శ్రీపాద ఎల్ఎల్ ప్రాజెక్టు కూడా మొదటి ప్రాధాన్యతలో పూర్తి చేస్తామని చెప్పిన హామీ ఒక పుస్తకంలో కూడా పుల్లీపుడు ఇచ్చి వాళ్ళు పిలిచినప్పుడు రాయగలిగింది. అంటే నేను అక్కడ అధికారులు 2009 గెలిచి ఉన్నా, లేదా రాజశేఖర్ గారు ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రిగా మన్నించి ఉండకుండా పని ఇప్పటి వరకు గాయ పెట్టారు. అవన్నీ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం చేసుకుంటాం. ప్రజలు నేను కొద్దిగా మాట్లాడిన దాంట్లో చూస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. అంటే 10 సంవత్సరాలలో పెద్దగా డెవలప్మెంట్ రాలేదనేసి, వర్షాలు పడినప్పుడు రోడ్లు కూడా సరిగ్గా ఉండవనేసి, టెంపుల్ సిటీ అని చెప్పినా కూడా టెంపుల్ సిటీ పట్ల డెవలప్మెంట్ ఉంటే మాటల వరకే ఉందనేసి ఒక డిసప్పాయింట్మెంట్. ఎవరితో మాట్లాడినా పార్టీ వాళ్ళే కాదు ఇంకెవరితో మాట్లాడినా క్లియర్గా కనిపిస్తుంది. సో అది మన మారుతుందన్నారా? ఇప్పుడు ఆ మార్పు కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా టెంపుల్ సిటీగా, ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా, ఓ టూరిస్ట్ పాయింట్గా దీన్ని మార్చాలని ఆలోచన. ఇప్పటికే మేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ఇక్కడికి వచ్చింది, రాజన్న దండ పెట్టుకుంది, నా లగ్గం ఇక్కడే ఈ దేవాలయాన్ని నేను అన్ని రంగాలపోతే ఏటా 100 కోట్లు ఇస్తే తక్షణం 100 కోట్లు ఇస్తున్నాను. అందరూ సంబరపడ్డారు. మీకు రాజన్న భక్తులు లేకుంటే మంచి రూపాయలు చేస్తుంటుంది వారిగా సంతోషపడ్డాను. పక్కన 3 గ్రాముల ప్రజలకు మీ ఆంధ్ర 12,000 మందికి 10,000 మందికి 10,600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఎక్కడ కొట్టుకోమన్నాడు ఏడో కట్టుకున్నాం, మీరు సంతోషపడ్డారు. 16 బీటీడీ తీసుకొచ్చాయి, అది తినేది కదా, రంగురంగుల ప్రోత్సరించిన వాళ్ళ అభివృద్ధి, రంగురంగుల వీడియోలో ఉంది, అనేక ఉద్యమాలు చేస్తుంది. దేవాలయంతి పైన 3 గ్రాముల సంస్థల పైన ఇక్కడ మొత్తుగా పెట్టి రోడ్డు ఉంటుంది, కనెక్టివ్ 2 మండలాల కాన్షన్స్ రాలే, బ్రిడ్జిల పైన మొత్తం కొండపడగా బ్రిడ్జి దిగిపోయాయి, ఉద్యమంలో ఆసుపత్రి రావాలి, కలిగొడ సురో ప్రాజెక్ట్ 3 క్యాలో రావాలి, ఏమి రాలే. మొన్న వీటిని తెలిసిన తర్వాత రేపులో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 16 నుంచి 23 వరకు కేసీఆర్ ఒక్క మీటింగ్ చేయాలి. మీటింగ్ని చేరుకుని ఆయన్ని మీటింగ్ ఏర్పడేసింది ఆయన్ని, దాని చైర్పర్సన్ ఉన్నది పెట్టుకున్నది ఆయన్ని, తర్వాత ఒక మీటింగ్ పెట్టింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు నాకు అవకాశం ఇస్తారు మార్పు చేయాలని చెప్పాను. వారితో మీటింగ్ పెడితే అందులో ఉన్న అంశాలు 30 కోట్లు హుడా ద్వారా, హైదరాబాద్ హుడా ద్వారా రేపులో దేవుడికి సాఫ్ట్ లోడ్ ఇచ్చారు డెవలప్మెంట్ ఎదురు నేరుగా ఎందుకు కాదు సాఫ్ట్ లోన్. ఆయన ఏట 1 కోట్లు ఇస్తారు దాన్ని 30 కోట్లు ఒకసారి ఇస్తే అందులోకి 50 కోట్లు తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు వెళ్ళిపోయిన 50 కోట్లు తిరిగి వస్తాయి అనుకోలేదు, కానీ ఆ మీటింగ్ ద్వారా 1 కోట్లు తిరిగి మళ్ళీ వచ్చాయి, ఇక్కడ బ్యాంకులో జమ చేయగలిగారు. ఆ తర్వాత వేరే బ్రిడ్జ్ నుంచి గుడి వరకు 35 కోట్లు కూడా జీవో ఇచ్చారు, కానీ నిధులు రూపాయలు లేదు, అది చర్చకు తీసుకురాగలిగింది. తర్వాత వసతి గదులకు సంబంధించి, ఫ్యూలైన్కు సంబంధించి, ప్రాకారాలకు సంబంధించి గుడి చెరువు ముందు చెరువు అవుతుందని చెప్పి వెంటనే ఎస్టీపీ మీద విడుదల అయ్యారు. ఒక్క సమయంలో అనేక సమస్యలను ముఖ్యమంత్రి ఆవలింపు చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. మన 7 తారీఖు శివరాత్రి ఉత్సవాలకు వస్తూ సోమరు పట్టుకొస్తూ సమస్య ఏర్పడి అనుకున్నప్పుడు ఈ వీటి నిధులు మళ్ళీ తీసి ఫౌండేషన్ ఏదో అనుకోండి. ఆ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించి పార్లమెంట్ ఎంపీలకు మీటింగ్ ఉండకూడదు రాకపోవడం అవయపడ్డది, లేకపోతే ఇప్పటికే మీరు శిలా ఫలకాలను కూడా మీరు ఆ అభివృద్ధిని కూడా మీరు చూపించేవారు. నాకు నమ్మకం ఉంది ఎన్నికల తర్వాత తప్పనిసరిగా వారు వస్తారు. ఈ మార్పు పట్టణ అభివృద్ధి
దేవలేదు మీరు చూస్తారు ఈ 5 సంవత్సరాలు తప్పనిసరిగా మేము వాళ్ళ లెక్క ఏటా మందు గుర్తిస్తుంది చెప్పి గొప్ప చెప్పాం. స్మాల్ స్మాల్ గా నేను నిజం తీసుకొస్తాను ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర అతి పరిస్థితి తెలుసు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అప్పులో గొప్ప రాష్ట్రాన్ని మార్చిపోయాయి 600,000 కోట్ల అప్పు. సందర్భ పరిస్థితి చెప్తా ఉన్నా 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది విడిపోయి రోజు ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల నిల్వ బడ్జెట్ 68,000 కోట్ల 70,000 కోట్ల అప్పు 16,000 కోట్ల నిల్వ 70,000 కోట్ల అప్పుతో మనం విడిపోయిన రోజు మన బ్యాంకులు కూడా ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఏటా 6,000 అసలు కట్టాలి అనా 9.5 సంవత్సరాల తర్వాత కట్ చేస్తే 679 అప్పు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఏట 70,000 రూపాయలు కట్టాలి. ఏడ 6,000 రూపాయలు ఇస్తే అసలు ఇంది ఏడు అసలు ఇంత 70,000 కట్టాలి 6,00,000 అప్పు. ఇదేనా నేను చేసిన సంబంధించిన మనకు వచ్చే రావడం 120,000 కోట్లు వీళ్ళు 50,000 కోట్లు 50,000 కోట్ల ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి సంక్షేమం నడిపించాలి అభివృద్ధి నడిపించాలి రేవంత్ రెడ్డి మీ వంద రోజుల్లో ఒక అవగాహన తీసుకోండి నేను సమస్య సమస్య పెట్టుకొని మెల్లమెల్లగా ప్రభుత్వం గాడిన పడుతుంది. అంటే ఇది మళ్ళీ ఎందుకు ఎదుగుదలుచుకున్నంటే ఒక అవకాశం తెలంగాణ వాదం పేరుతో గెలిచి తర్వాత సంక్షేమ పేరుతో రైతు బంధాలను డబ్బులు పెట్టడం గెలిచి తెలంగాణను ధ్వంసం చేశారు ఆర్థికంగా మామూలు ధ్వంసం ఇంకా పౌరమాట దగ్గర ఇంత చేసి మళ్ళీ పౌరమాట ఏ ప్రభుత్వం ఉంటుందో ఆర్మీకి కూర్చుంటుందో అని ఎందుకంటే బాధ సందర్భంగా ఇప్పుడు నిజంగానే 670,000 కోట్లు అప్పు అయింది అయింది చూసిన రోజు నాకు 500 కోట్లు దేవాలయకి ఇస్తే నా కోసం నా ప్లేషన్ అనుకుంటుంది నా ముంపు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ 500 లక్షలు ఇస్తారని ఇచ్చినట్టు కొనుక్కున్నారు నాకు ఎల్ఎఫ్ఎల్ ద్వారా వచ్చే నేను ప్రాజెక్టులను పూర్తి చేసిన అప్పు అప్పులు నాకు నిజం మా ప్రాంతానికి ఏం లేదే ఇది 10 రూపాయలకి 11 రూపాయలకి కాళేశ్వరం కాళేశ్వరం నామదేవి అయింది కాళేశ్వరం ఏటీఎం అయింది ఏమైంది కాళేశ్వరం ఉంది ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కర్ర వచ్చిందండి బాబుమ్మడి దగ్గర అక్కడ కేటీఆర్ కలిసిలో కాంగ్రెస్ వచ్చింది కర్ర వచ్చిందండి ఉద్యుంగి మాట్లాడలేదు ప్రజలు ఎక్కువ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నవంబర్ 30 నిగిలండి డిసెంబర్ 3 కౌంటింగ్ అయింది డిసెంబర్ 8 ముఖ్యమంత్రి 10 స్వీకరించింది డిసెంబర్ ఏ కాలం సీఎం సీజన్ చలికాలం సీజన్ చలికాలం వర్ష పడతాయి ఆ తర్వాత ఎండకాలం ఎండాకాలం వర్షాలు పడతాయి ఆ తర్వాత వర్షకాలం వర్షాకాలంలో ఒకవేళ జరుగుతా మాట్లాడే వాళ్ళు అంటే ఈ ఉద్దేశం దుర్గుడు తెలుపుతుంది బాగా ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు ఉండదు కరువు రావాలి ప్రభుత్వం అంటే ప్రజలకు ఇబ్బంది కావాలని కోరుకున్నాడు వాడు నాయకులు అంటున్నారు 10 సంవత్సరాలు పరిపాలించారు ఈరోజు 10 రోజులు కాకుండా ఇది అంతే కనీస అయితే మీరు ప్రవర్శకం చేయలేదు మీ ప్రభుత్వం ఆర్డర్ పడుతుంది ఒకవైపు బాగా ఉంటుంది అంతేందుకు కేసీఆర్ గారు కూడా మీటింగ్లో ప్రభుత్వం ఆర్డర్ పడుతుంది అంటే ప్రజలు ప్రజలిచ్చిన ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చెప్పని చూస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రజలకు బాగా చెప్పగలిగింది ప్రజలు కూడా అసహించుకుంటున్నారు అంటే ఇప్పటికీ రాష్ట్రాన్ని అప్పుడు గొప్ప రాష్ట్రంగా చక్కగా మరపాలు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం కూర్చోనుకుంటుంది ఈ లోక్సభ టైం బుద్ధి చెప్పాలనుకుంటున్నందుకే ఒక్క సీట్ ఒక్క సీక్రెట్ పోతుంది ఆ ఒక్క సీక్రెట్ తెలుస్తుంది అనుకున్నాను మీ మధ్యలో పెద్ద ఎలక్షన్ చూసి అది డైలీ సీరియల్ అలా ఎక్కువ అరెస్ట్ చేయవలసింది సరే చట్టం తన పని తెలియదు తీసుకోవడం ఆమె అరెస్ట్ చేత మాకు ఖచ్చితంగా తెలియదు అరెస్ట్ కాక మాకు ఖచ్చితంగా తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నారు కదా ఈరోజు కవిత టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అందుకే అరెస్ట్ కాదు ఈరోజు నష్టదేవాలని చేయడం బీజేపీ చూసుకున్నారు ఇప్పుడు అరెస్ట్ చేయడం మా బీజేపీ ఇవ్వాలి ఇప్పుడు అరెస్ట్ చేసే బీజేపీ కొలిగిందే ఉందని అనుకోండి దీనివల్ల ప్రజలు తెలియదు అంటే వాళ్ళు ఇద్దరు ఒకటే ఒకరిపై ఒకరు సాయం చేసుకుంటే సర్పంచులు కానీ కాన్స్ వైపు ఉంటారు అనేది నా నిష్పక్షపాతంగా చూస్తే వాళ్ళు ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటారు వాళ్ళకి ఒక మంచి ప్యాకేజ్ మంచి ఆఫర్లు మంచి ఏదన్నా చేసే ఛాన్స్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఎంత వాళ్ళ ఎప్పుడు సివిలైజేషన్ ఏదైతే ఉన్నారో ఆ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అదే ప్రయత్నం చేస్తున్నాను ముందు గ్రామాల ప్రజలకు మొదటి ప్రాధాన్యత ప్రభుత్వం న్యాయం జరగని ఆలోచిస్తుంది ఇప్పటికే అనేక సమావేశాలు ఏర్పడేసినాం ఇప్పుడు వాళ్ళకి ఇందిరా మేము ఇయ్యాలని కూడా సాక్షాత్ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం ఎవరు ఒకటో రేవంత్ రెడ్డి గారు దృష్టి కొడుతుంది
గౌరవ ఉప ముఖ్యులు బట్టి విక్రమార్కయ్య గారు కూడా యాత్రలో పాల్గొంటే గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కొన్న ప్రభాకర్ గారు డిసెక్షన్ శాఖ మంత్రి కానీ శ్రీధర్బాబు గారు కానీ వాళ్ళు మంత్రివర్గం ముఖ్య నాయకులు అందరూ కూడా ముంపు గ్రామాల సంస్థలపై మాట్లాడాలి. వారందరికీ మరొకసారి గుర్తు చేస్తూ మనం ఇందిరా మిల్లు ఇవ్వాల్సిన బాధ్యతను చెప్పిన ముంపు గ్రామాలకు పరిశ్రమ పుట్టిన పరిశ్రమ తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పినాం. సరే మా ఎక్సర్సైజ్ జరుగుతుంది, నడుస్తుంది, ఇప్పటికీ ఒక అవగాహన సదస్సులు కూడా మహిళలకు పుట్టు మిషన్ల ద్వారా కనీసం ఒక 5,000 మంది కన్నా ఇప్పుడైతే 13,000 మంది ముందుకు వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్ జరుగుతుంది. తదుపరి వాళ్ళకు పుట్టు మిషన్ ఇచ్చి వారికి ప్రభుత్వం ద్వారానే స్కూల్ డ్రెస్సులు అందజేసి ఆదాయ మార్గాన్ని పెంపొందించాలని, ముదిరాజులకు వేరే మత్స్య పారిశ్రామిక రంగంలో కేజీ సిస్టంలో ఇప్పుడు ఒక అవగాహన సమావేశం ఏర్పడేసిన ముందుకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, మహిళలైతే 60% మగవాళ్ళైతే 40% సబ్సిడీతో కేజీ తీసుకుంటా కేజీ 5,000 పిల్లలు పెంచుకోవడానికి అని ఏదైతే లాభదాయకం పట్ల పండించుకుంటూ అవగాహన సమస్యలు ఏర్పడేసిన మరొక అంశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునిసుకెళ్ళిన 4 లక్షల పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కానీ బాగుంది. అంటే ఈ ప్రాంతంలో రావాల్సిన అవసరం ఉంది, సర్వం కోల్పోయారు, వాళ్ళు పుట్టి పెరిగిన గ్రామాలన్నీ కూడా తిరిగి బయటకు వచ్చే దిక్కుతోషి పరిస్థితి, ప్రతి నిత్యం కూడా కూలి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వారి కోసం కూడా మేము ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో ఐక్యక్ కార్యసమితి కమిటీ వాళ్ళు చేసుకున్న వాళ్ళు మీ సొంత ఎకనామిక్స్ పార్టీ కూడా వాళ్ళ గర్వం గలమే కాబట్టి ఆ బాధ్యత మీద మా పైన నేను ప్రజల మధ్య నుంచి వచ్చిన వాడిగా, ప్రజల సాధక బాధ తెలిసిన వాడిగా ఆ సమస్యలు పరిష్కారం చేయడం మా బాధ్యత, మాపై ప్రజలుగా ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకురండి. ఒకసారి కాదు 2-3 సార్లు సాక్షాత్ అసెంబ్లీ వేదిక కూడా తీసుకెళ్ళాను కాబట్టి నాకు వచ్చిన అవకాశం 5 సంవత్సరాల గురించి ఇచ్చిన దానిలో తప్పనిసరిగా మెరుగైన రీతిలో వారికి సేవ చేసుకుంటాను భావన సందర్భ వ్యక్తి వారికి ఎంత చేసిన తప్పు, సర్వం కోల్పోయిన వారికి ఎంత చేసిన తప్పు, తప్పనిసరిగా నా తరఫున వారికి సేవ చేసుకుంటాను. ఆ సేవలో వారికి మెరుగైన రీతిలో మా కోసం కష్టపడ్డటువంటి భావనను ఆ ఫీలింగ్ తీసుకురాగలరు అది నా భవిష్యత్తులో నేను వచ్చి 100 రోజులు అవుతుంది ప్రభుత్వానికి, 100 రోజుల్లో చెప్పగలిగిన ప్రెజెంటేషన్ చేయగలిగిన వారికి జరిగిన నష్టాన్ని చెప్పగలుగుతున్నా, వారికి మనం చేయబోతున్న భవిష్యత్తులో ఇంక ఇబ్బందులు చెప్పగలుగుతున్నా కాబట్టి తప్పనిసరి ప్రభుత్వం ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఒకసారి నేను ముందే ఊహించి కొన్ని సరే నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వం వస్తే నా ఒక్కడి గెల సరిపోద్దని చెప్పి ఆలోచన ఇక్కడ కొన్న ప్రోగ్రాం పాదయాత్ర చేసినప్పుడు వారితో కూడా ఒక మాట ఇంతమంది చెప్పిన ముఖ్యమైన రేవంత్ రెడ్డి గారిని ఒక పూట ముంపు గ్రామాల సమస్య గ్రామంలో బస్ వేయించి అది మా దృష్టిలో ఉంది. ఇక్కడ కలుగురు సూరం ప్రాజెక్ట్ ఉంటుంది, కుడేడు కాలువలు 43,000 ఎకరాల సాగు వచ్చే ప్రాజెక్టు దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి 10 తెలుగుంటారు వారు తీసుకెళ్ళి చూపిస్తాం. మనం చెప్పగానే వారు నేను వచ్చిన కదా చేయాల్సింది చెప్పండి, శ్రీపాద ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతలో పెట్టి చేయించుకోండి. నేను ఎందుకు ప్రభుత్వం వస్తే ప్రభుత్వం భాగస్వాములు వాళ్ళందరికీ కూడా ప్రాంతం సమస్యలు చూపించగలిగింది, నేను రాజాను కూడా దర్శించుకుంటూ కూడా చూపించగలిగింది వారికి అది కూడా ఐడియా ఉంది. కాబట్టి నేను ముందు గ్రామ సంబంధించిన కార్యక్రమంలో వారికి మేలైనటువంటి సేవ చేస్తూ ముందుకు పోతాను. ఎందుకంటే వారికి మనం ఎన్నికలలో వారికి నేను హామీని కుప్పడించి ఆ విధంగా కాకుండా మీరు అడుగుతున్నది కూడా ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్న సహేతుకం వారికి తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వాలు ఏవైతే చేయబడుతున్నాయో ఏ ప్రభుత్వం చేయాలి అందులో నేను కొత్త మంది ప్రజలను గెలిపించి కావాలి. మీరంత తొందరలో మంచి ప్రాజెక్టు కూడా ప్రాంతానికి వస్తే చెప్పిన బాగుంది, ఇంకా నిన్నకు సంబంధించిన గట్టి ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. ఈ 7 తారీఖున వస్తే కూడా జరుగుతుండేమంటే భావనలో ఉంటే భవిష్యత్తులో ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తాం. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం తీయండి, శ్రీపాద ఎల్ఎల్ ప్రాజెక్టు ద్వారా ఈ నియోజకవర్గం సుమారు 95,000 ఎకరాల సాగు చేపట్టిన ప్రాజెక్టు సంబంధించిన కాలువలు, మరిపేలి రిజర్వాయర్ నిర్మాణం కానీ, లచ్చపేట రిజర్వాయర్ నిర్మాణం కానీ, కొన్ని దగ్గర నిర్మాణం పూర్తి చేయడం కానీ, మలక్పేట రిజర్వాయర్ పూర్తయిందని మీరు కాలువ దవ్వకపోవడం వల్ల ఉన్నటువంటిది కానీ, సరువుల ఎరచెరువు పట్టేసే రిజర్వాయర్ మార్చడం కానీ, లోకల్ రామన్న లుక్క రామన్న చెరువు రిజర్వాయర్ మార్చడం కానీ, ఆశీర్వల్ల కొత్త చెరువుల దగ్గర తిమ్మాపూర్ గ్రామం పైన ఆశీర్వల్ల పైన దగ్గర కానీ, కలిగొడ సూరం ప్రాజెక్టు సంబంధించి రిజర్వాయర్ మార్చడం కానీ, గోలిదారు కొత్త చెరువులోకి పోతారం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు
సాగునీటి రంగంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అది మొదటి ప్రాధాన్యతలు నా మొదటి నేను ఎక్కడ విజయం అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చిన తర్వాత ఏ ఏ ప్రాజెక్టు ప్రథమ దశలో కంప్లీట్ చేయాలి కదా అని ఈ ప్రాజెక్ట్ పెట్టగలిగింది కాబట్టి పూర్తయితే ఒక నమ్మకం నాకు ఉంది. ఈ మొదటి 5 సంవత్సరాలు అనుకుంటాను అధికారులు ముందే పూర్తి చేసుకోవాలి. తర్వాత మాకు 3 మండల ప్రధాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే రోడ్లు కూడా అటవీ శాఖ అనుమతుల కోసం కూడా అనేక సంవత్సరాలు అనుమతులు పూర్తి చేసుకోవడం. మూలవపై ఒక బ్రిడ్జి ఇంచుమించు 4 ప్రాంతాలు ఈరోజు మావూరుపల్లి నిజామాబాద్ అని బావోసేపల్లి వెంకట్రావుపేట మట్టిమల్ల నిమ్మపల్లి కొండాపూర్ వెంకట్రావుపేట పింటిబాబుపేట ప్రధాన రహదారి కొండాపూర్ నిమ్మపల్లి మధ్యలో అనేక బ్రిడ్జిలు కావాల్సిన అవసరం ఉంది. కుద్రీలో వైద్య ఏదైతే ఆసుపత్రి ఏంటంటే ఈ విధంగా అనేక ప్రధాన అంశాలు ఇంకా సమస్య చెప్పిన వీటన్నింటినీ పరిష్కారం చేయడంతో పాటు వేరే రాజన్న ఆలయంకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి దర్శనాన్ని శీఘ్రమైన దర్శనాన్ని అందివ్వాలని చెప్పాలని నిర్వహిస్తున్నాం. రాబో రోజుల్లో బ్రేక్ దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం తరాలు కూడా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని చెప్పాలి. వచ్చిన భక్తులకు శీఘ్రంగా స్వామి దర్శనం జరుగుతుంది. దొరకాలి ఇక్కడ వేమరాడ రాజన్నాలయంలో కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళ అంటే భక్తులు వచ్చి తన కోరిన కోరిక నెరవేరిస్తే కోడిముక్కు చెల్లించుకుంటాం అనేటువంటిది సనాతన చూస్తుంది. వాళ్ళ కోరిక తీరుతో వచ్చి మళ్ళీ కోడిని మొక్కు చెల్లించుకుని పోవడం అంటే పేద దేవుళ్ళ ప్రాంతంలో ఏదైతే మెల్లింపు చాలామంది ప్రజలు భక్తులు వాళ్ళకి మెరుగైనటువంటి వసతి గదులు కానీ ట్యూబ్లైట్లు కానీ ప్రాథమిక సంస్థ కానీ అవన్నీ చేయడానికి కోసం కూడా అంటే టెంపుల్ సిటీ ఒకటి ఆధ్యాత్మిక కేంద్రం టూరిస్ట్ పాయింట్ ఒకటి చేయడం కోసం నాకు నన్ను ఇవాళ 2 సార్లు దేవస్థానం చేరుకున్నాను కాబట్టి ఆ పనులు దేవస్థానం అభివృద్ధికి చేరడం కోసం కంకణ భద్రేవుడు భగవంతుడు ప్రజల సాధ్యం ఇవన్నీ చేస్తారని చెప్పి నా చెప్పాను.